మీరు నిజంగా రిచ్ పీపుల్ కావాలి అంటే మాత్రం ఇప్పుడు చెప్పేటటువంటి వర్డ్స్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అనద్దు. ఎందుకంటే ఇట్లా కనుక మీరు మాట్లాడారంటే లైఫ్లో ఎప్పటికీ కూడా రిచ్ అనేది మీరు అవ్వలేరు. ఎస్, అదేంటో మన ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ అండి, నేను ఉమా, మీ మ్యానిఫెస్టేషన్ కోచ్ని. ఈరోజు మనం చాలా క్లియర్గా కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం. మానిఫెస్టేషన్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఏదో మీ మనీ కోసం కానివ్వండి, హెల్త్ కోసం కానివ్వండి, రిలేషన్షిప్ కానివ్వండి, కెరీర్ కానివ్వండి, ఎనీథింగ్, దేని గురించి మీరు మానిఫెస్టేషన్ చేసినా కూడా కొన్ని నెగిటివ్ వర్డ్స్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో పలకూడదు. స్పెషల్లీ మనీకి సంబంధించి చేసేటప్పుడు నేను చెప్పేటటువంటి ఈ పదాలనైతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు పలకడానికి వీల్లేదు. ఒకవేళ మీ ప్యాటర్న్ కనుక ఆ విధంగా ఉంది అంటే మీ ఉన్నటువంటి పదాలని, ఇప్పుడు నేను చెప్పబోయే ఈ పదాలని, లేదా ఈ ఫ్రేజెస్ ఏవైతే, ఈ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ స్టేట్మెంట్స్ని పూర్తిగా తీసేసేయండి. ఎందుకంటే ఈ వొకాబులరీ కనుక మీరు మార్చుకోలేదు అంటే మీరు ఎంత మానిఫెస్టేషన్ చేసినా, ఏం చేసినా కూడా అక్కడ యూజ్ ఉండదు అన్నమాట. ఓకే, సో ఆ పదాలు ఏంటి, వాటి గురించి తెలుసుకునే ముందు అందరూ రిక్వెస్ట్ చేస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఫ్యూచర్ నోటిఫికేషన్స్ మీ మెయిల్కి వచ్చేస్తాయి. అండ్ ఎవరైతే లా ఆఫ్ అట్రాక్షన్ ప్రీ క్లాసెస్ అటెండ్ అవ్వాలనుకుంటున్నారో, అట్లాగే పెయిడ్ క్లాసెస్, వాటికి సంబంధించిన డీటెయిల్స్, నన్ను సోషల్ మీడియాలో ఫాలో అవ్వాలి అనుకునే వాళ్ళకి, వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ని నేను ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఒకసారి చెక్ చేసుకోండి. సో గైస్, లెట్ మీ క్లియర్ సంథింగ్. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మ్యాక్సిమం మన కొన్ని పదాలు ఉంటాయి. అంటే ఇప్పుడు మనం మనీకి సంబంధించి అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన, నేను చాలా వీడియోస్లో చెప్పాను మీకు ఏంటంటే, మీ వే ఆఫ్ థింకింగ్ ఎట్లా ఉంది, డబ్బు అనగానే ఫస్ట్ మీ ఫీలింగ్, ఇన్నర్ ఫీలింగ్ ఎట్లా ఉంది అనే దాన్ని ఐడెంటిఫై చేయండి. ఓకే, సో ఐడెంటిఫై చేసిన తర్వాత మీకు గనక ఒకవేళ నేను ఇప్పుడు చెప్పేటటువంటి పదాలు కనుక అనిపిస్తే, లైక్ యూనో చాలామంది చాలా చాలా మన దగ్గర నేను విన్నాను, చాలా పర్సన్స్ ఎట్లా అంటే, నేను చాలా పూర్, ఓకే, నేను చాలా పేదవాళ్ళని, అట్లాగే నేనేమి సాధించలేను, ఓకే, అలాగే నేనేమి ఎఫర్ట్ చేయలేను, అంటే నేను దాన్ని కొనలేను, బాబోయే అంత కాస్ట్ దాన్ని నేను కొనలేను, ఓకే. అండ్ అట్లాగే మనీకి సంబంధించినంత వరకు ఏంటంటే, నేను దాన్ని ఎఫోర్డ్ చేయలేను అని చెప్పడము, లేదా నేను చాలా పూర్ అని చెప్పడము. మీ వీడియో కోసం నేను చెప్పాల్సి వస్తుంది ఈ వర్డ్స్, యాక్చువల్గా నా మైండ్లో అయితే లేవు, క్యాన్సిల్ క్యాన్సిల్. సో ఇవేంటంటే ఈ టైప్ ఆఫ్ వర్డింగ్స్, ఈ టైప్ ఆఫ్ ఫ్రేజెస్ అనేవి ఏవైతే మనం చెప్తూ ఉంటామో, ఆ ఫ్రేజెస్ అనేవి మీకు తెలియకుండానే మీరు అన్కాన్షియస్గా లా ఆఫ్ అట్రాక్షన్కి ద్వారా, లా ఆఫ్ అట్రాక్షన్ వర్కౌట్ అవ్వడానికి డ్యామేజ్ చేస్తున్నారు. మీకు తెలియకుండానే మానిఫెస్టేషన్ అనే దాన్ని డ్యామేజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ వర్డ్స్ని మీరు ఎప్పుడైతే పలుకుతూ ఉంటారో, ఈ పలికేటటువంటి పదాలు, ఈ పలికేటటువంటి స్టేట్మెంట్స్ మనకి థాట్స్ రూపంలో క్రియేట్ అయ్యి అదే ఫీలింగ్స్ మనకి యూనివర్స్కి సెండ్ చేయడం జరుగుతుంది. సో యూనివర్స్ ఏమిస్తారు చెప్పండి, అదే తిరిగి ఇస్తుంది. సో రిమెంబర్ దీస్ కైండ్ ఆఫ్ వర్డ్స్, ఓకే, రిమెంబర్ దీస్ కైండ్ ఆఫ్ వర్డ్స్. వీటిల్ని పూర్తిగా మీకు దాన్ని రివర్స్లో చేయడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం ఎప్పుడైనా ఎనీ సిచ్యువేషన్, మీకు ఏదైనా సరే నేను ఇది చేయలేను, నాకు ఇది రాదు, నాకు ఇలా అవ్వదు, ఇలా కనుక అనిపించింది అంటే థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పండి. ఆ థాట్కి, ఆ ఆలోచనకి చాలా థ్యాంక్స్, నాకు ప్రస్తుతానికి నీ ఆలోచన నాకు వద్దు, ఓకే, నీవు చేయలేను, చూడలేను అని చెప్తున్న ఆలోచన ఉంది చూసారా, ఈ ఆలోచన నాకు వద్దు, నా సొంత ఆలోచనలు నాకు ఉన్నాయి, వాటిని నేను ఫాలో అవుతానని చెప్పండి. సీరియస్గా చెప్పండి విషయాలు. మీరు ఎప్పుడైతే ఆ వర్డ్ చెప్తారో, ఆ నెగిటివ్ థాట్ అనేది మీ బ్రెయిన్లో నుండి వెళ్ళిపోతుంది. ఎనీ కైండ్ ఆఫ్ నెగిటివ్ థాట్, నాట్ ఓన్లీ మనీ, మనీకి సంబంధించి కాదు, ఏదైనా సరే మీరు ఎఫర్ట్ చేయలేరనో, లేకపోతే మీరు చేయలేరనో, మీ హెల్త్ బాగుండదనో, మీకు కంపల్సరిగా మీకు ఏదో అయిపోతుందనో, ఇట్లాంటి నెగిటివ్ థాట్స్ అయితే క్యాన్సిల్ క్యాన్సిల్, ఏదైతే నెగిటివ్ థాట్స్ వస్తాయో, ఈ టైప్ ఆఫ్ నెగిటివ్ థాట్స్ వచ్చినప్పుడు చాలా థ్యాంక్స్, నువ్వు నాకు అవసరం లేదని చెప్పండి. ఓకే, సో వెన్ యూ సే దీస్ కైండ్ ఆఫ్ వర్డ్స్, ఆటోమేటిక్గా మీ థాట్ ప్యాటర్న్ అంతా మారిపోతుంది, అండ్ మీ మైండ్ సెట్ ఇమీడియట్గా షిఫ్ట్ అవుతుంది. సో ఎప్పుడైతే షిఫ్ట్ అవుతుందో, మీరు మీకు కావాలనుకునేటటువంటి విషయాలని ఈజీగా మీరు అచీవ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో గైస్, ఆల్వేస్ రిమెంబర్, ఈ పదార్థి ఎట్టి పరిస్థితుల్లో కూడా పలకదు.
ఓకే. సో హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేసి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఫ్యూచర్ నోటిఫికేషన్స్ అన్ని మీ మెయిల్కి వచ్చేస్తాయి. అండ్ సోషల్ మీడియాలో ఫాలో అవ్వాలన్న, ఫ్రీ క్లాసెస్, పెయిడ్ క్లాసెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలన్నా డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. మరో కొత్త టాపిక్తో మళ్ళీ కలుద్దాం.